అందరికీ నమస్కారం. మళ్ళీ ఒకసారి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే టీడీపీతో 2024 ఎన్నికలకు వెళ్తామని చెప్పినప్పటి నుంచి ఎందుకో ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి మొత్తం పిచ్చి కుక్కలన్నీ రోడ్డు మీదకి వచ్చి నిలబడి ఏదైతే పిచ్చి అరుపులు అరుస్తాయో వారి విలువలు విశ్వసనీయత మీడియా అంటే 9 గంటలకు ఒక ప్రెస్ మీటు, 10 గంటలకు ఒక ప్రెస్ మీటు, 11 ఇలాగ ఆ రోజంతా షెడ్యూల్ అంతా ఈ ఏవైతే విశ్వాసం కలిగిన కుక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణగా వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఈ మా అధినేతని ఏదైతే మాటలు రెగ్యులర్గా మాట్లాడే మాటలు ఏదైతే అంటూ ఉంటారో ఆ మాటలన్నిటికీ దాదాపు నిన్న ఏ కుక్క వచ్చి మొరగలేదు, ఒక్క కుక్క వచ్చింది. ఆ కుక్క పెడన నియోజకవర్గ కుక్కది, ఏదో రోగి లక్షణాలతో కలిగిన ఒక రోగి రమేష్ అనుకుంటా అతని పేరు. అతనికి ఒక మంత్రి శాఖ కూడా ఏడ్స్ వచ్చింది. ఆ శాఖ పేరు ఏంటంటే గృహ నిర్మాణ శాఖ మంత్రి. దాదాపు ఎవరికి తెలిసి ఉండదు ఈ విషయం, మంత్రి అని తెలుసు కానీ ఆ రోగి ఆ మంత్రి శాఖ ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే మన మంత్రుల పనితీరు అలా ఉంటుంది కాబట్టి మనకు తెలుసు వాళ్ళ బతికేందనేది. ఆ పొరపాటున మనం ఆ రోగి వ్యక్తి యొక్క నువ్వు ఈ 4 ఏళ్లలో 4 ఏళ్ళు కాలేదులే 2022 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనే కోటాలో పాపం 2 సంవత్సరాలు అవుతుంది పదవి వచ్చి. సరే ఈ 2 సంవత్సరాల్లో అనుకున్నా కూడా నువ్వు ఏం చేసినావు గృహ నిర్మాణ శాఖ మంత్రి కానీ అడిగితే ఒక్క ముక్క కూడా చెప్పలేడు. ఎందుకంటే ఏం తెలియదు కాబట్టి. సరే కేంద్రం నుంచి ఎన్ని నిర్మాణాలు జరిగినాయి, లేదా రాష్ట్రంలో నువ్వు కొత్తగా కట్టిన ఇల్లులు ఎన్ని, ఎన్ని కేటాయించినావు, ఎన్ని ప్రారంభోత్సవాలు చేసినావు, ఎన్ని ఇటుకలు వేసినావు అని అడిగినా కూడా చెప్పలేడు. ఎందుకంటే తనకు మొరగడం ఒకటి తెలుసు, నోటికి వచ్చినది కుక్కలాగా వాగడం ఒకటి తెలుసు. తన శాఖ గురించి అయితే ఏమడిగినా అబ్బా దబ్బా జబ్బ. ఎప్పట్లాగే ఆయన మంత్రి పదవులు ఇచ్చిన అసలు ఆయన ఉన్నాడు కదా, ఆయనకేమీ తెలియదు కాబట్టి ఇట్టిట్ట చూసుకొని 10 సార్లు ఏదైతే చదువుతాడో అది కూడా ఆ కామెడీలు ములాఖాతులు మిలాఖాతులు ఈ గోల ఏంటో మనం అందులో మంచి ఉందో లేకపోతే అందులో ఏం బూతులు ఉన్నాయో ఎత్తుక్కొని సావాలేదు. ఒక పెద్ద సావు సభల్లోకి వచ్చి మాట్లాడతాడు మంచి మాటలు తెలియదు, ఈ బూతులో తెలియదు అట్లాడి ఆయన కింద ఇట్లాడు పదవులు ఇచ్చిన వాళ్ళంతా పిచ్చి కుక్కలు వచ్చి వాగుతూ ఉంటాయి. నిన్నేదో వచ్చి వాగాడు రోగి అయ్యప్ప. ఏం వాగాడంటే నువ్వు 14లో పార్టీ పెట్టావు, తర్వాత ఇప్పుడు మళ్ళీ టీడీపీతో వెళ్తున్నావు, ఏదో మొత్తానికైతే ఇలా బాధ అయితే వర్ణనాతీతంగా ఉంది, నరాలు ఏం పనిచేయట్లేదు, మరి పొద్దున్న లేచినాల నుంచి ఎలాగా తింటున్నారు, ఏం పనిచేస్తున్నారు, రాష్ట్రానికి ఎట్లా పనిచేయట్లేదు, కనీసం ఇంట్లో వాళ్ళకన్నా పనిచేస్తున్నారో లేదో తెలియదు. కానీ మొత్తానికైతే వీళ్ళ వాదన వీళ్ళ వాగుడు వీళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది. వీళ్ళు నరాలు కట్ అయిన వాళ్ళంతా ఒక విషయం అయితే అర్థమైంది, 2014 నుంచి ఇన్నాళ్ళు టీడీపీ గత ప్రభుత్వంలో నువ్వు ఏ తప్పులు చేసినా సమర్థించావని కూసిన నోర్లు ఈరోజు అవే నోర్లు సోషల్ మీడియాలో వాళ్ళ పేటీఎం పిల్లనా కొడుకులు కావచ్చు, లేకపోతే బూత్ పంచాంగాలు రాసి వాళ్లకు పదవులు ఇచ్చి మేపుతున్న వాళ్ళు కావచ్చు. 2014 నుంచి 2019 వరకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులన్నిటినీ ఇన్నాళ్ళు ఒక ప్యాకేజీ తీసుకొని ఏమీ మాట్లాడలేదు, 2014 నుంచి 2019 వరకు నువ్వు ఏం చేసేవని వాగిన వాగుళ్ళంతా ఈరోజు ఒక్కొక్కటిగా వాళ్ళే గత ప్రభుత్వంలో మా అధినేత ఏమేమి తప్పులకు ఎన్ని విధాలుగా ఎన్ని కోణాల్లో అవినీతిని ప్రశ్నించారు, ఎన్ని సందర్భాల్లో ప్రభుత్వ తప్పుల్ని ఎండగొట్టారు, విధి విధానాల పరంగా ఎన్ని మాట్లాడారు అనేది ఈరోజు వాళ్ళ నోటితోనే వాళ్ళే బయట పెట్టి చక్కగా అప్పుడు నువ్వు ఇలా మాట్లాడావు మరి ఇప్పుడు ఎలా మళ్ళీ పొత్తు పెట్టుకుంటావు అనే మాటల వరకు వచ్చారంటే యద్భావం తద్భవతి. మీ బతుకులు ఏంటంటే మా అధినేత చేసే పనులకు ఊహాజనితంగా ఉంటాయి కాబట్టి మీ ఏదైతే నోటితో ఏం ప్రశ్నించావని అడిగినారు ఇన్నాళ్ళు, ఇప్పుడు ఏమేం ప్రశ్నించారో మీరే చూపిస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా మీ బతుకులు ఏంటంటే మేము ఏం చేసినా కన్స్ట్రక్టివ్గా స్టేట్ కోసం పనిచేస్తాం. ఒక రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, ఆ రాజ్యాంగం స్పెల్లింగు రాదు ఏమే, ఆ రాజ్యాంగ పరిరక్షణ అంటే ఏంటో తెలియదు మీకు. కాకపోతే మీకున్నది ఏంటంటే లక్కీ లాటరీలలో మంత్రి పదవులు వచ్చేసినాయి, ఆ 151 రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, అది ఇప్పుడు సరిపోదు మనం చెప్పుకుంటే ఆ చరిత్ర. సో లక్కీ లాటరీలలో మీ బతుకులకు ఏంటంటే మంత్రి పదవులు ఎమ్మెల్యేలు అయిపోయినారు రాత్రి, ఏం చేయాలో దిక్కు తెలియట్లేదు జనం సొమ్ములతో, కాబట్టి నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు. అయిపోయింది 1 2 3 4 5 6 కౌంట్ డౌన్ స్టార్ట్ ఏమే. కాబట్టి మీరు ఎంత వాగినా ఎన్ని రకాల కూతలు కూసినా
ఈ ప్యాకేజీ దత్తపుత్రుడు ఈ కూతలు ఎన్ని కూసినా లేకపోతే పార్టీని మూసేస్తున్నావు పార్టీని అమ్మేస్తున్నావు ఈ కూతలు ఎన్ని కూసినా మేము రాష్ట్రానికి సంబంధించినంత వరకు అభివృద్ధికి సంబంధించినంత వరకు రాష్ట్ర క్షేమం కోసము ప్రజల కోసమైనా ఒక అడుగు తగ్గుతాము లేకపోతే కష్టంలో ఉన్న వ్యక్తులను మానవత్వం అనే కోణంలో రేపు మీకు కష్టం వచ్చినా కూడా మళ్ళీ చెప్తున్నాను రేపు మీకు కష్టం వచ్చినా కూడా మా అధినేత నిలబడతారు ఎందుకంటే ఆయనకు మనుషులంటే మానవత్వం అంటే ఆయన ఒక మనిషిగా ప్రవర్తించాలనేది తెలుసు మాకు కూడా అలాగే చెప్పారు మేము కూడా అలాగే నడుస్తాం ఒక కష్టంలో ఉన్నప్పుడు మనిషి పక్కన నిలబడడం అనేది మనిషి మానవత్వం కాబట్టి ఎవరికైనా కష్టంలో ఉన్నా మేము అలాంటివి చూడము కాకపోతే మీకు అలాంటి లక్షణాలు ఏమీ లేవు కాబట్టి ఈ నాలుగేళ్లలో మీరు చేసిన ఘోరాలు నీచాలు దౌర్జన్యాలకు ప్రజాకోర్టులో శిక్ష వేయాలి కాబట్టి పోయిన సంవత్సరం ఎన్నికలలో కాకుండా ఈసారి ఖచ్చితమైన మ్యాండేట్ ఇచ్చి మీకు ఒక్కొక్కరికి ఎవరైతే ఏదైతే ప్రజాసొమ్మును లేకపోతే ప్రజలను ఇబ్బందులు పెట్టినందుకు వాంటెడ్గా చేసిన ప్రతి తప్పుకి ఎవరైతే రాళ్ళు విసిరారో అకారణంగా అన్యాయంగా వాళ్ళకు ప్రజాకోర్టులో తీర్పు ఇచ్చేలాగా ప్రజల చేతనే మిమ్మల్ని తన్నిచ్చేలాగా చేయాలనేదే మా ఉద్దేశం కాబట్టి ఆ విధానాలతో ముందుకెళ్తాం కాబట్టి మీకు ప్రజాకోర్టులోనే శిక్ష వేయాలని నిర్ణయించుకోవడం వల్ల మేము అన్ని వర్గాలను కలుపుకొని అన్ని పార్టీలను కలుపుకొని మీలాంటి దుర్మార్గులు మీలాంటి నీచమైన పాలన కలిగిన వాళ్ళను ఇంకొకసారి రాష్ట్రంలో ఎప్పటికీ ఉండకూడదు అనే కోణంలో మీకు చరమాగీతం పాడాలనే ఉద్దేశంతోనే మొత్తం అందరినీ కలుపుకొని వెళ్తున్నాం ఎందుకంటే మీరు మళ్ళీ ఒకసారి పొరపాటున కూడా వచ్చినా ఈ రాష్ట్రం పరిస్థితి అంటే అభివృద్ధి విషయంలో హక్కుల విషయంలో ఘోరాతి ఘోరంగా వైఫల్యాలు ఎదుర్కొంటాం కాబట్టి మాకున్న స్ట్రాటజీతో మేము వెళ్తాము మీరు మమ్మల్ని ఎక్కడ పోటీ చేయాలా ఎంతమందితో పోటీ చేయాలా సీమం సింగిల్గా డబల్గా ఈ ఏదైతే కూతలు అయితే కూస్తున్నారో ఆ కూతలకు కూడా జవాబులు తొందరలోనే చెబుతాము మేము మనుషులము మీలాగా సింహాలు లేకపోతే నక్కలు తోడేళ్ళు ఈ టైపు జంతువులం అయితే కాము మేము మనుషులుగా ప్రవర్తిస్తాము మనుషులతోనే మాట్లాడతాం మీలాంటి జంతువులతో అయితే కాదు మీలాంటి రోగులతో అసలు కాదు చూసుకో ఏం పేరు రోగి రమేష్ కొంచెము ఈ వాగుడు ప్రజల పక్షంగా మాట్లాడితే బాగుంటుంది ఆల్రెడీ మీకు ఎలాగూ మీ నోరు పనిచేయవు మీ నోట్లలో ఎప్పుడు ఏం తింటారో తెలీదు మరి ఏ చేత్తో కడుక్కోవాలో కూడా తెలియదు అనుకుంటున్నా తెలిసి కొంచెం ఇక్కడైనా ఎట్లా దిగిపోతున్నారు కదా దిగిపోయేటప్పుడు కూడా కొంచెం మంచిగా ప్రవర్తించి మనుషులుగా మాట్లాడి నేర్చుకుంటే బాగుంటుంది.